Welcome to online class, Padmavati Junior College, Narsinghapeta. Sir, my name is S. Appal Naidu, Extra-Lim Chemistry. Sir, Dean, second day. Second day students of Dean is Appal Junaymarga. On a second day chemistry, lo, general head 12 lessons on time. In 12 lessons, lo, prati lesson ki maintain jane tante. On a first set boy lesson, lo, intermediate textbook, lo, on a first lesson, second lesson, solutions. సొల్యూషన్స్ నుంచి వచ్చే మార్క్స్ ఏంటంటే 6 మార్క్స్. 6 మార్క్స్ లో వెయిటేజ్ ఎలా వస్తుందంటే 4+2 మార్క్స్. 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ అంట. ఫస్ట్ వచ్చి వెళ్తే అలాగే ఏ కంప్లీట్ ఎగ్జామ్స్ కైనా ఆ ఆన్సర్ ఏ ట్రిపుల్ఈ జేఈఈ కంప్లీట్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా సమ్స్ అనేది నుంచి వస్తాయి. సో కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఒకసారి సొల్యూషన్స్ అనే లెసన్ మనం ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. First of all, definition of solution. Solution means, solution అంటే మినిమం 2 కాంపోనెంట్స్ యాడ్ అయ్యి హోమోజీనియస్ మిక్స్ అనేది ఫామ్ అవ్వాలి. దాన్ని మనం డెఫినేషన్ రూపంలో ఎలా చెప్పుకుంటామంటే ఈ హోమోజీనియస్ మిక్స్ లో 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఈస్ కాల్డ్ సొల్యూషన్. సొల్యూషన్ మీన్ అంటే సొల్యూషన్ లో హోమోజీనియస్ మిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. A homogeneous mixture of 2 or more components is called solution. Solutions constituting of only 2 components is called binary solution. Binary solution lo generally 2 components untayi. Aa 2 components solutions constituting of only 2 components is called binary solution. The first one I mean, solution means a homogeneous mixture of 2 or more components is called solution. Solutions constituting of only 2 components is called binary solution. సొల్యూషన్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ ఫామ్ చేసే సొల్యూషన్ ని బైనరీ సొల్యూషన్ అంటారు. కానీ డెఫినేషన్ ఆఫ్ సొల్యూషన్ ని ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆ 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఇస్ కాల్డ్ సొల్యూషన్. సో ద సొల్యూషన్ కన్స్టిట్యూటింగ్ ఆఫ్ ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఇస్ కాల్డ్ బైనరీ సొల్యూషన్. సో ద సొల్యూషన్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ మీన్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ సొల్యూట్ అండ్ అనదర్ వన్ ఆఫ్ ఇన్ సాల్వెంట్. Solute plus solvent is equal to solution. Example, sugar plus water is equal to sugar water. Sugar water is a solution. Sugar is solute. Water is solvent. Again, glucose plus water. Gluco water. Glucose means solute. Water means solvent. So, solution means glucose water. So, again, solute means the lesser component of the binary solution is called solute. Solute is only dissolved in substance. Solvent, the larger component of the binary solution is called solvent. Solvent means the solute in depression of soluble. So the solutions are classified in more components అన్నమాట. సో ఏంటంటే లెస్ కాంపోనెంట్ కాబట్టి ఏదైతే సాల్యుబుల్ అవుతుందో ఆ సాల్యుబుల్ అయ్యే దాన్ని సొల్యూట్ అంటారు. ఏదైతే లార్జ్ కాంపోనెంట్ ఫామ్ చేస్తుంది ఆ లార్జ్ కాంపోనెంట్ ఫామ్ చేసి సొల్యూట్ ని సాల్యుబుల్ చేయగలిగే నేచర్ ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటారు. సో సొల్యూట్ ని ద లెస్ కాంపోనెంట్ ఆఫ్ ద బైనరీ సొల్యూషన్, సాల్వెంట్ ని ద లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ద బైనరీ సొల్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ సుగర్ వాటర్ సొల్యూషన్ తీసుకుంటే సుగర్ అనేది సొల్యూట్, వాటర్ అనేది సాల్వెంట్. సో సుగర్ వాటర్ సొల్యూషన్. సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మోర్ టైప్స్. ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్ ఆక్వస్ సొల్యూషన్స్, సెకండ్ వన్ ఆఫ్ ఇట్ ఆల్కలైన్ సొల్యూషన్స్, థర్డ్ వన్ ఆఫ్ ఇట్ నాన్ ఆక్వస్ సొల్యూషన్స్. ఆక్వస్ సొల్యూషన్స్ తీసుకుంటే సొల్యూషన్స్ లో వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంది, ఇది అదర్ సబ్స్టెన్స్ సొల్యూట్ గా కనుక్కోవాలంటే దాన్ని ఆక్వస్ సొల్యూషన్స్ అంటాం. ద సొల్యూషన్స్ డిజాల్వ్ ఇన్ ఎనీ సబ్స్టెన్స్ ఆఫ్ ద వాటర్ ఇస్ కాల్డ్ ఆక్వస్ సొల్యూషన్స్. ఆక్వస్ సొల్యూషన్స్ లో
water in the solvent the more component the large component. Remaining any other substance are salt, sugar, glucose, any other substance in the solute component. In a water soluble in the solute system, aqueous solute center, in the water in the solvent next, alkaline solutions. Alkaline solutions means if the more component or larger component of the substance alcohol. And the alcohol is the solvent. Alcohol solvent is any other substance really, one is solute. Alkaline solution is the alkaline solution. If the solvent is alcohol. For example, 80% ethyl alcohol, 20% any substance can form it. After forming a solution, alkaline solution, alkaline solution, alcohol and water, alcohol and the solvent, after eating less components of the product, I think the solute. So, solute. Third one again, the first one, second one, the third one. Third one again, non aqueous solution. Non aqueous solution, solvent, water, alcohol, except remaining all other substances. So, dissolving any other substance is called non aqueous solution. Non aqueous solution, solvent, any other substance. For example, ether 80% is ether 80% 20% benzene or CCl4 or another substance form like that. For example, here it is N2 plus O2 and
ரெண்டு 78 பிளஸ் gas. So that another one of the liquid in gas. This is a gas solution three times. At a constant the solid gas state order. But there are two components of it. One is solute, another one is solid. Solid from gas state order. Solute and liquid level. For example, water in vapor. Water in vapor this put in vapor. Water the generous component. At the water in the solute of the vapor and the solvent of the water in vapor low, not liquid in gas. At the liquid in gas low, solute and the liquid state of the vapor and the solvent state, solvent and the gas state of the even the government of the liquid in gas and the water in vapor. So the third one of the solid in gas. Solid in gas and the same. Gas is so is under homogeneous mix and must consider gas state. But under our two components, so solid state low and put the solute, gas state low and the solvent. For example, naphthalene in A. Naphthalene is under the benzene and A. Even in the government of the petroleum benzene. Naphthalene and then A will come to the gas state. If naphthalene forms A, it will come to the naphthalene paper. And if the solvent and A, ఆ నాప్థలిన్ అనేది రెస్పాండ్ తో ఉంటే కంటిన్యూటెడ్ సారీ సో నాప్థలిన్ ఇన్ ఏ నాప్థలిన్ ఇన్ ఏ అనేది గ్యాస్ సొల్యూషన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ గ్యాస్ సో ఈ విధంగా మనం గ్యాస్ సొల్యూషన్స్ ని 3 టైప్స్ ని క్లాస్ లో చేస్తున్నాం ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ గ్యాస్ ఇన్ గ్యాస్ ద సెకండ్ వన్ ఆఫ్ ఇన్ లిక్విడ్ ఇన్ గ్యాస్ ద థర్డ్ వన్ ఆఫ్ ఇన్ సాలిడ్ ఇన్ గ్యాస్ సో గ్యాస్ సొల్యూషన్ మీన్స్ టూ ఆర్ మోర్ కాంప్లెక్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ homogeneous mixture in mustangs in gas state is called gas solution. So the solvent is mustangs in gas state. So the second one of the liquidal solution. Liquidal solution means a homogeneous mixture is a two or more components in liquid state of the solution is called liquidal solution. Liquidal solution or two or more components but the solvent is mustangs in liquid state. So is called liquidal solutions. Liquidal solutions there are three types. The first one of them gas in liquid. Gas in liquid. Second one of them liquid in liquid. Third one of them solid in liquid. Gas in liquid, liquid in liquid, solid in liquid. So ekkada first time sugam antunnade entante liquid state ante solvent liquid ayyindi solute gas state lo unnadi లిక్విడ్ స్టేట్ లోనైనా సాలిడ్ స్టేట్ లోనైనా ఫామ్ చేస్తే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే లిక్విడల్ సొల్యూషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ అండ్ లిక్విడ్ తీసుకుంటే CO2 ఇన్ వాటర్ CO2 ఇన్ వాటర్ తీసుకుంటే వాటర్ లో CO2 గ్యాస్ ఫామ్ అయింది అనుకోండి అప్పుడు వాటర్ అనేది సాలిడ్ గా ఉంటుంది CO2 అనేది సొల్యూట్ గా ఉంటుంది. ఇది గ్యాస్ స్టేట్ లో ఉంటుంది ఇది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది టోటల్ హోమోజీనియస్ మిక్సర్ లిక్విడ్ లో ఉంటుంది. So liquidal solution, liquidal solution are the example of in gas and liquid. Gas and liquid no, CO2 in water, the best example is this. Second one of in liquid in liquid. Liquid in liquid this today, it could have two components for a liquid state level. Solute to liquid level today, solid to liquid level today. Example, alkali water, 20% alkali today, 80% water. అంటే మోర్ కాంపోనెంట్ అనేది వాటర్ ఉంటుంది లెస్ కాంపోనెంట్ అనేది ఆల్కహాల్ ఉంటుంది. అలా ఆల్కహాల్ అంటే ఆల్కలి వాటర్ ఒక్కోసారి ఆల్కహాల్ కూడా మోర్ కాంపోనెంట్ ఉండొచ్చు వాటర్ లెస్ కాంపోనెంట్ ఉండొచ్చు బట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ అంటే అక్కడ ఉన్న టూ కాంపోనెంట్స్ లో సాల్వెంట్ లిక్విడ్ అని సొల్యూట్ లిక్విడ్ గా ఉండి మనకు బాడీ హోమోజీనియస్ మిక్సర్ గా లిక్విడ్ లో ఉంటే అలాంటి సొల్యూషన్ లిక్విడల్ సొల్యూషన్ ఇన్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ అంటాం. సో ఆల్కలిన్ వాటర్ ఆర్ వాటర్ ఇన్ ఆల్కహాల్ అలాగే ఎమల్సన్ అంటాం మీ ఈ ఎమల్సన్ అనేది వన్ టైప్ ఆఫ్ కొల్లైడల్ సొల్యూషన్ నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది.
సో అందులో మనం సోయూట్ సాల్వెంట్ టేస్ట్ డిస్పర్స్ టేస్ట్ డిస్పర్స్ మీడియం అండ్ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మిల్క్ కానీ తీసుకుంటే మిల్క్ లో మోర్ దాన్ వాటర్ ఉంటుంది, లెస్ కాంపోనెంట్స్ తో ఉన్నటువంటి ఫ్యాట్ ఆయిల్ పార్టికల్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్ ఆయిల్ పార్టికల్స్ కూడా లిక్విడ్ స్టేట్ లోనే ఉంటాయి, అక్కడ వాటర్ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. కాబట్టి ఎమల్స్ అనేది వన్ టైప్ ఆఫ్ కొల్లాయిడ్ సొల్యూషన్, బట్ ట్రూ సొల్యూషన్ కానీ తీసుకుంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అంటే అక్కడ టూ కాంపోనెంట్స్ ని మనం సెపరేట్ చేయగలుగుతాం, ఇక్కడ సెపరేట్ చేయాలి అంతే. ఇక్కడ టూ సొల్యూషన్ లో సొల్యూట్ సాల్వెంట్ సెపరేట్ చేయలేదు, అదే కొల్లాయిడల్ సొల్యూషన్ అయితే సెపరేట్ చేయగలం. సెపరేట్ చేయగలంటే అక్కడ ఎమల్స్ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్, బట్ ఏంటంటే ఇక్కడ లిక్విడ్ ఇన్ లిక్విడ్ లో రెండు కూడా లిక్విడ్ లో ఉంటే మనం టోటల్ హోమోజీనియస్ సొల్యూషన్ లిక్విడ్ లో ఉంటే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ లిక్విడల్ సొల్యూషన్ అంటాం. సో ద థర్డ్ వన్ ఆఫ్ ఇన్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సో కాబట్టి ఆల్కలీన్ వాటర్ అనొచ్చు, వాటర్ ఆల్కలీన్ అనొచ్చు. సో సాలిడ్ ఇన్ లిక్విడ్ లో మనకి సేమ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ లో హోమోజీనియస్ మిక్సర్ లిక్విడ్ స్టేట్ లో ఉండాలి. ఇందులో సాలిడ్ లిక్విడ్ అయ్యింది, సొల్యూట్ మస్ట్ కన్సిడర్ సాలిడ్ అయ్యింది. సో దట్స్ సచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ ఇన్ లిక్విడ్ ఈజ్ ఎ లిక్విడ్ సొల్యూషన్. సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ సాలిడ్ ఇన్ వాటర్, సాల్ట్ అనేది సొల్యూట్ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, వాటర్ అనేది లిక్విడ్ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి సాల్వెంట్. సో అక్కడ సాల్ట్ వాటర్ లో సాల్ట్ లో ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది సొల్యూట్ వాటర్ అనేది సాల్వెంట్. టోటల్ హోమోజీనియస్ మిక్సర్ సాల్ట్ వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అలాగే సాల్ట్ అక్కడ ఎన్ని అదర్ అక్కడ షుగర్ తీసుకోవచ్చు, గ్లూకోజ్ తీసుకోవచ్చు, ఎనీ సాల్ట్ ఆ సోడియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, బేరింగ్ క్లోరైడ్ ఇలా ఏదైనా వాటర్లో తీసుకున్న సొల్యూషన్ ఏమంటామంటే మనం సాల్ట్ సొల్యూషన్ అంటాం. సాల్ట్ సొల్యూషన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్. సో అక్కడ సాలిడ్ అనేది సొల్యూట్, లిక్విడ్ అనేది సాల్వెంట్. సో ఈ విధంగా మనం ఏంటంటే లిక్విడ్ అండ్ సొల్యూషన్ అని మనం ఈ విధంగా త్రీ టైప్స్ కలెక్ట్ చేసుకున్నాం. సో థర్డ్ వన్ అంటే సాలిడ్ అండ్ సొల్యూషన్. సాలిడ్ అండ్ సొల్యూషన్ మీన్స్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఇన్ ద హోమోజీనియస్ మిక్స్ ఇస్ సాలిడ్. అక్కడ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ అనేవి ఫామ్ చేసే హోమోజీనియస్ మిక్స్ అనేది మస్ట్ అండ్ స్టూడ్ సాలిడ్ స్టేట్ లో ఉండాలి. అలా సాలిడ్ స్టేట్ అంటే ఆ హోమోజీనియస్ సొల్యూషన్ ఏమంటామంటే సాలిడ్ సొల్యూషన్ అంటాం. సాలిడ్ సొల్యూషన్ దేర్ ఆర్ త్రీ టైప్స్. ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇన్ గ్యాస్ ఇన్ సాలిడ్, సెకండ్ వన్ ఆఫ్ ఇన్ లిక్విడ్ ఇన్ సాలిడ్, ద థర్డ్ వన్ ఆఫ్ ఇన్ సాలిడ్ ఇన్ సాలిడ్. సో గ్యాస్ ఇన్ సాలిడ్ తీసుకుంటే హోమోజీనియస్ మిక్స్ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, అందులో ఉండే సొల్యూట్ పార్టికల్స్ గ్యాస్ స్టేట్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్లేషన్ ఆఫ్ H2N3 తీసుకున్నాం, అంటే PD మెటల్ పైన H2 హైడ్రోజన్ అనేది ఆక్వైట్ అయి ఉంది. అప్పుడు మనకు ఆ హోమోజీనియస్ మిక్సర్ అనేది PD పెలైడ్ పాప్ తో ఉన్నటువంటి మిక్సర్ గా ఉంది, బట్ ఆ సర్ఫేస్ మాలిక్యూల్ పైన H2 అనేది ఉంటుంది. H2 less కాంపోనెంట్ తో ఉన్నటువంటి సబ్స్టెన్స్, సో ఇది సొల్యూట్. PD అనేది ద లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ సాల్వెంట్. సో ద హోమోజీనియస్ మిక్స్ సాలిడ్ స్టేట్, బట్ సొల్యూట్ ఇస్ గ్యాస్. సో H2 and PD అంటే ఏంటంటే ఆక్లేషన్ ఆఫ్ H2 and PD తీసుకున్నాం. సో సెకండ్ వన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్ తీసుకుంటే మనకి మెటల్ ఎమాల్గమ్స్ తీసుకుంటాం. మెటల్ ఎమాల్గమ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎమాల్గమ్ తీసుకున్నప్పుడు సోడియం ఎమాల్గమ్ ఏముంటుంది, NA+ZN NA+ HC అనే మిక్సర్ ఉంటుంది. HC అనేది మెర్క్యూరి లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, సోడియం అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. మెర్క్యూరి మోర్ కాంపోనెంట్ గా ఉంటుంది, మనకి సోడియం లెస్ కాంపోనెంట్ గా ఉంటుంది, దానికి సోడియం ఎమాల్గమ్ ఉంటాం. ఈ సోడియం ఎమాల్గమ్ లో మనకి ఎమాల్గమ్ అనేది లిక్విడ్ లో ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ సోడియం అనేది ఎక్కువ కాబట్టి సాలిడ్ లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటాం. లిక్విడ్ ఇన్ సాలిడ్ మీన్స్ ఇక్కడ సాలిడ్ ఫామ్ అయ్యే హోమోజీనియస్ మిక్సర్, మెర్క్యూరీ లెస్ కాంపోనెంట్ తో ఉంటుంది, సోడియం మోర్ కాంపోనెంట్ తో ఉంటుంది. అలాగే జింక్ తీసుకున్నటువంటి జింక్ ఎమాల్గమ్ ఉంటుంది. జింక్ ఎమాల్గమ్ కూడా సేమ్ మీ జింక్ ఈజ్ అ లార్జ్ కాంపోనెంట్, మెర్క్యూరీ ఈజ్ అ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి స్మాల్ అమౌంట్. సో టోటల్ హోమోజీనియస్ మిక్సర్ సాలిడ్, సో లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటారు. ద థర్డ్ వన్ ఆఫ్ సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ సాలిడ్ ఎగ్జాంపుల్ ఎలా
Alloys means mixed metals anamata. Mixed metal lo manam brass, bronze, German silver ilante teeskuntam. So brass lo em undandi copper zinc undi. Copper solid lo undi zinc solid lo undi. Alage bronze teeskunte copper tin. Alage German silver teeskunte Cu, Zn ki undi. Ila mottam total components ane liquid solid state lo undi. Homogeneous mixture kuda solid state lo undi. So solid in solid. Solid in solid. ఇదనే మనం సిలిసిని ఫిజికల్ స్టేట్ ని బేస్ చేసుకొని మనం 3 టైప్స్ ఆఫ్ గ్యాస్ ని చేస్తాం. ద ఫస్ట్ వన్ ఆఫ్ బీయింగ్ గ్యాస్ సొల్యూషన్, సెకండ్ వన్ ఆఫ్ బీయింగ్ లిక్విడ్ సొల్యూషన్స్, థర్డ్ వన్ ఆఫ్ బీయింగ్ సాలిడ్ సొల్యూషన్స్. సో దీనిపై మనం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సమస్య నుంచి అందులో సొల్యూట్ ఆ సాల్వెంట్ అనేది అవసరం ఉంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, గ్యాస్ సొల్యూషన్. సో సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ లిక్విడ్ ఏముంటుంది క్లారిటీ చేసుకోవడం ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు జరుగుతుంది. బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్, నింక్రమ్, ఏవి అదర్ ఎలాయ్స్ ఇన్ సాలిడ్ ఇన్ సాలిడ్. సాలిడ్ ఇన్ సాలిడ్ ఆల్ మిక్స్ మెటల్ గోల్డ్ కాపర్. ఈ గోల్డ్ కాపర్ తో ఉన్నటువంటి ఎలాయ్ ఏంటంటే సాలిడ్ ఇన్ సాలిడ్. గోల్డ్ అనేది మోర్ కాంపోనెంట్ ఉంటుంది, కాపర్ అనేది లెస్ కాంపోనెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 22 క్యారెట్స్ తీసుకుంటే ఆ 22 క్యారెట్స్ లో మనకి ఏమవుతుంది, 91.6% గోల్డ్ ఉంటే 8.4% 91.6 తీస్తే 8.4. సో ఈ 91.6% గోల్డ్, 8.4% కాపర్, రెండు సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెటల్ మనకు ఫామ్ అవుతుంది. ఇది 91.6 అండ్ 8.4 రెండు సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి సాలిడ్ అండ్ సాలిడ్ మనం కస్టర్ తీసుకోవాలి. సో ఇది సాలిడ్ అండ్ సాలిడ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ లో ఈ రెండో కన్నా అనదర్ వన్ సొల్యూట్ తర్వాత సాల్వెంట్ బేసిస్ లో కూడా 3 టైప్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ ఆఫ్ సాచురేటెడ్ సొల్యూషన్స్, సెకండ్ వన్ ఆఫ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్, థర్డ్ వన్ ఆఫ్ హైపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. సో సాచురేటెడ్ సొల్యూషన్స్, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్, హైపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ కూడా తెలుసు. ఈ సొల్యూషన్ లో మనం ఏం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ద ఫస్ట్ వన్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్, స్టాండర్డ్ సొల్యూషన్స్ అండ్ కాన్సన్ట్రేషన్. డైల్యూట్ సొల్యూషన్స్ మీన్స్ ఏ బైనరీ సొల్యూషన్ ఇన్ విచ్ సొల్యూట్ ఈస్ ఏ వెరీ రిలేటివ్లీ స్లో ఆర్ స్మాల్ అమౌంట్ ఇస్ కాల్డ్ డైల్యూట్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఇవ్వగా తీసుకున్నాం, ఈ సొల్యూషన్ లో మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ లెస్ గా ఉందనుకోండి, అప్పుడు ఆ ఫామ్ అయ్యే ఈ సొల్యూషన్ ఏమంటారంటే డైల్యూట్ సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ H2SO4 అంటాం. డైల్యూట్ H2SO4 ప్రిపేర్ చేసినప్పుడు 98% కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుని 2% మనకి ఎనీ అదర్ సబ్స్టెన్స్ కలుపుతాం. ఈ 2% కలిపితే దీన్ని కాన్సన్ట్రేటెడ్ అయింది. అదే 98% వాటర్ లో 2% డైల్యూట్ H2SO4 యాడ్ చేసినటువంటి ఈ 2% H2SO4 యాడ్ చేస్తే అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ లో వాటర్ అనేది లెస్ కాంపోనెంట్ గా ఉంది కాబట్టి ఇలాంటి సొల్యూషన్ ఏమంటే డైల్యూట్ సొల్యూషన్ అంటాం. దీన్ని మనం ఏంటంటే ఈ సొల్యూషన్ తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్ గా మనం ఐడెంటిఫై చేస్తే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే స్టాండర్డ్ సొల్యూషన్ అంటాం. ద సొల్యూషన్ కంపౌండ్ ఆఫ్ ఇన్ పర్ఫెక్ట్లీ కాన్సన్ట్రేషన్ is called standard solution, and the perfect concentration of the known solution is called standard solution. So the solution of less component of solute in a binary solution is called dilute solution. So what do you mean by concentration? Concentration means the partially measurement of solute and solvent is called concentration. And partially measurement సాల్వెంట్ తర్వాత కాన్సన్ట్రేట్ సొల్యూట్ సాల్వెంట్ తర్వాత మెజర్మెంట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంటాం. కాన్సన్ట్రేషన్ మీన్స్ ఏంటంటే ద పార్షియల్ సొల్యూట్ ఆఫ్ ఏ సొల్యూట్ అండ్ సాల్వెంట్, ద పార్షియల్ మెజర్మెంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. అంటే సొల్యూట్ సాల్వెంట్ తర్వాత మెజర్మెంట్ మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే మెథడ్ ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఇప్పుడు హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే 6 టైప్స్. ద ఫస్ట్ వన్ ఆఫ్ ఏ మోలారిటీ, ఫస్ట్ వన్ ఆఫ్ ది మోలారిటీ, సెకండ్ వన్ ఆఫ్ ది నార్మాలిటీ, థర్డ్ వన్ ఆఫ్ ది మోలారిటీ, ఫోర్త్ వన్ ఆఫ్ ది మోల్ ఫ్రాక్షన్, ఫిఫ్త్ వన్ ఆఫ్ ది
percentage of gain. System of number percentage of volume. So molar ke denominator letter capital M, normal ke denominator letter capital M, molar ke denominator letter small m, mole fraction denominator letter capital X, percentage of volume W by V, percentage of gain W by W. So 24 concentrations. ఈ కాన్సెంట్రేషన్ నేను ఏం చెప్తాను నేను ద సొల్యూషన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ పార్షియల్ మెజర్మెంట్ ఆఫ్ ద మెథడ్ ఇస్ కాల్డ్ కాన్సెంట్రేషన్ సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్సెంట్రేషన్స్ మోర్ దెన్ టైప్స్ ఆఫ్ కాన్సెంట్రేషన్స్ సమ్ ఆఫ్ కాన్సెంట్రేషన్ నేమ్స్ మీన్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ఇట్ మోలారిటీ డినేటెడ్ లెటర్ క్యాపిటల్ ఎం నార్మాలిటీ డినేటెడ్ లెటర్ క్యాపిటల్ ఎం మోలారిటీ డినేటెడ్ లెటర్ స్మాల్ ఎం మోల్ ఫ్రాక్షన్ denominator letter capital X, percentage of volume W by V, percentage of gain W by W. So when you put it in the concentrations. So the first one up is molarity. Molarity means the number of moles of solute present in 1 liter of the solution is called molarity. Molarity. The first concentration of molarity capital. So molarity means the number of moles of solute present in 1 liter of the solution is called molarity. The denominator letter capital, the units of molarity, moles per liter. Use formula, molarity is equal to weight by gram molecular weight into 1000 by volume in milliliters. So another formula, molarity is equal to number of moles into 1000 by volume in milliliters. Another formula, molar is equal to 10 into D into percentage by gram molecular A. So, in molar, we can measure for example, 106 grams Na2CO3 this one. 106 grams of Na2CO3 dissolved in 1 liter of the solution is called molar concentration. Molar concentration. Molar concentration means 106 grams place low, 10.6 grams of Na2CO3 dissolved in 1 liter is called decimolar solution. Decimolar means 0.1. Molar, molar means 1 m. Decimolar means 0.1. 106 grams of Na2CO3 dissolved in water is called molar concentration. 10.6 grams of Na2CO3 dissolved in 1 liter is called decimolar solution. So 1.06 grams of Na2CO3 dissolved in 1 liter is called centimolar solution. Centimolar solution means 0.1 m. So molar means 1 m. Decimolar mean 0.1 m, centimolar mean 0.01 m. So this is molarity. Molarity really depend on temperature. Temperature increase is a molar concentration increase. So there is a simple numerical sum. Remaining classes are also important.